డాక్టర్ ఈ మధ్య పీసీఓడితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కి వెళ్ళాల్సి వస్తుందా లేక గా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా సో ఇప్పుడు పీసీఓడి గురించి మనం చాలా వింటున్నామండి ఇన్సిడెన్స్ అనేది పెరిగింది ప్రివిలెన్స్ అనేది పెరిగింది అంటే ఇంతకుముందు పది మందిలో ఇద్దరు ముగ్గురు ఉండేది ఇప్పుడు పది మందిలో ఐదుగురుకు ఉంటుంది పీసీఓడి అండ్ అందులో మెయిన్గా చూసేది ఒకటి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవ్వడం అంటే థర్టీ డేస్కి రావాల్సిన సైకిల్ కొన్నిసార్లు ఫార్టీ వస్తుంది కొన్నిసార్లు ఫిఫ్టీ డేస్కి వస్తుంది కొన్నిసార్లు సిక్స్టీ డేస్కి వస్తుంది కొన్నిసార్లు అసలు మందులు వాడని పీరియడే రాదు సో ఇలాంటి వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడానికి ఎందుకు ఇబ్బంది అవుతుందంటే నెంబర్ వన్ అసలు గుడ్డు పెరుగుతుందా లేదా పెరుగుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎవరికి తెలుసు సో ఆ టైమింగ్ అనేది వాళ్ళకి అర్థం కాదు దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి బాగా తగ్గుతాయి సో పీసీఓడికి ఫస్ట్ ట్రీట్మెంట్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ వెయిట్ మేనేజ్మెంట్లోనే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మేము చేసేది ఓవిలేషన్ ఇండక్షన్ అంటే గుడ్డు సరిగ్గా పెరగడానికి మందులు ఇస్తాం చాలామందికి మందులతోనే రెస్పాన్స్ వస్తుంది ఓవిలేషన్ అయిపోతుంది ఆ టైంలో కలవండి అని చెప్తాము చాలామంది కన్సీవ్ కూడా అవుతారు సో పీసీఓడి మనం అనుకున్నంత భయంకరమైన ఇష్యూ కాదు మంచి డయట్ మంచి ఎక్సర్సైజ్ వెయిట్ లాస్తో న్యాచురల్గా కూడా పీరియడ్స్ రెజ్యూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది న్యాచురల్గా కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది ఓకే పీసీఓడి ఉన్నవాళ్ళు మంచి డైట్ తీసుకోవాలన్నారు కదా డైట్ గురించి ఏమైనా చెప్తారా సో ఫస్ట్ మనకి సౌత్ ఇండియన్ డయట్లో అన్నిటికంటే ఎక్కువ ప్రాబ్లం ఇచ్చేది ఆయిల్ సో ఆయిల్ కన్జంప్షన్ అనేది బాగా తగ్గించాలి ఆ తర్వాత వచ్చేది మైదా ఫుడ్స్ మనం తినే జంక్ ఫుడ్ మొత్తం మైదానే బిస్కెట్స్ బర్గర్స్ పీజాస్ ఇప్పుడు అసలు మైదా లేని ఫుడ్స్ అనేవి మనం వెతుక్కొని తినాల్సి వచ్చే మైదా 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 సో ఆ జంక్ ఫుడ్ తగ్గియాలి అంటే హోమ్ ఫుడ్ ఎక్కువ తినాలి ఇంట్లో కొంచెం కష్టమైన కొంచెం హెల్దీ ఆప్షన్స్ మనం వెతుక్కొని స్నాక్స్ రూపంలో కూడా రెడీగా పెట్టుకుంటే బయట జంక్ ఫుడ్ మీదకి మనసు వెళ్ళడం తగ్గుతుంది ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి మల్టిపుల్ మీల్స్ అంటే ఒకేసారి ఎక్కువ తినకుండా కొంచెం 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 ఎక్కువ సార్లు సో ఈ కొంచెం కొంచెం తినేటప్పుడు ఒకసారి సలాడ్స్ ఒకసారి ఫ్రూట్స్ ఒకసారి స్ప్రౌట్స్ సో వీలైనంతగా హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయడం బెటర్ రైట్ డాక్టర్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి నార్మల్గా వచ్చే ప్రెగ్నెన్సీకి ఏమైనా తేడాలు ఉంటాయా అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలాగానే వీళ్ళకి కూడా డెలివరీస్ సేఫ్గానే అవుతాయా ప్రీ డెలివరీస్ కానీ ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా సో ఐవేఎఫ్ ప్రెగ్నెన్సీకి న్యాచురల్ ప్రెగ్నెన్సీస్కి డిఫరెన్స్ ఏదైనా మొదటి మూడు నెలలోనే ఉంటుంది ఎందుకంటే మనం ఆర్టిఫిషియల్గా ఇది ప్రెగ్నెన్సీ అనేది తెప్పిస్తున్నాం కాబట్టి హార్మోన్ సపోర్ట్ ఎక్కువ ఇస్తాం ఫస్ట్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ అయిపోయింది అంటే ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ప్రెగ్నెన్సీ ఇంకా ఏ డిఫరెన్స్ ఉండదు అంటే మందుల రూపంలో కానీ వాళ్ళ టెస్ట్ల రూపంలో కానీ ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అనేది టోటలీ ఇంకా వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది కానీ ఐవీఎఫ్ కి రిలేటెడ్ అయితే ఏమీ ఉండదు ఓకే సో మామూలుగానే అందరి తల్లుల్లాగానే లాగానే ఐవీఎఫ్ వాళ్ళు కూడా పిల్లల్ని ఫీడ్ చేసుకోవచ్చు డెఫినెట్లీ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ అంటే బేబీ పొజిషన్ బాగుండి తల్లి పెల్విస్ మంచి కోఆపరేట్ చేసి అంతా బాగుంటే నార్మల్ డెలివరీ కూడా అవ్వచ్చు ఐవీఎఫ్ అయినంత మాత్రాన సిజేరియన్ సెక్షనే కంపల్సరీ అవ్వాలని ఏం లేదు ఓకే సో చేసే పద్ధతి ఎలా ఉంటుంది డాక్టర్ ఉంటుందా ఉంటుందాచురల్గా నార్మల్గా ఉంటుందా సో ఐవీఎఫ్లో పెయిన్ఫుల్ పార్ట్స్ అనేవి ఒకటి ఇంజెక్షన్స్ బట్ మనం ఇచ్చేవి చిన్న నీడిల్స్తో ఇస్తాము ఇన్సులిన్ నీడిల్స్ లాగానే ఉంటుంది నెక్స్ట్ ఎగ్ పికప్ దానికి మనం మత్తిచ్చే చేస్తాము ఆ రోజు ఉండే కొంచెం పెయిన్ పీరియడ్ పెయిన్ లాగా ఉంటుంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో అది కూడా తగ్గిపోతుంది తర్వాత చేసేది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అదైతే ఇంకా మామూలుగా రెగ్యులర్గా దానికి మత్తు కూడా ఇవ్వము హార్డ్లీ టూ మినిట్స్ ప్రొసీజర్ అది ఇంక అంతే ఉండేది మిగతాదంతా రెగ్యులర్ ప్రెగ్నెన్సీ లాగానే ఉంటుంది ఇవి మాత్రమే మేము చేసే ప్రొసీజర్స్ మిగతాది నార్మల్గా వచ్చి లంచ్ బ్రేక్లో చేసే ట్రీట్మెంట్ తీసేసుకొని వెళ్ళిపోతారు అందరూ బెడ్ రెస్ట్ చెప్పము బ్రేక్ తీసుకోవాలని చెప్పము బిజీగానే ఉండండి మీ లైఫ్ గురించి అదంతా ప్రాసెస్ అంతా రొటీన్గానే గానే జరగనియండి అనే చెప్తాం ఎందుకు అంటే కొంతమంది లీవ్ పెట్టేసి వస్తారు దీని గురించే ఆలోచిస్తారు ఇదే స్ట్రెస్ పెరుగుతుంది దానివల్ల ఇంకా వాళ్ళ ఎగ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది తప్పితే ఉపయోగం అయితే ఉండదు ఓకే సో నార్మల్ ప్రెగ్నెన్సీకి ఐవిఎఫ్ ప్రెగ్నెన్సీకి పెద్ద డిఫరెన్స్ ఉండదని చెప్పారు ఏమైనా తీసుకోవాల్సిన పర్టిక్యులర్ జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా పోనీ సో జాగ్రత్తలు ఇన్ ద సెన్స్ మన ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదంతా కూడా ఐవీఎఫ్ అనేది ఎవరికి అవసరం పడుతుంది ఏజ్ డిలే చేశారు లేదా వేరే కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఆల్రెడీ థైరాయిడ్ ఉంది పీసీఓడి ఉంది ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా అవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇంత ముందు పీసీఓడి ఉంది ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి మేము ముందే చెప్తాం అనమాట డైట్ జాగ్రత్తగా చూసుకోండి షుగర్ టెస్ట్ కూడా రిపీటెడ్గా చేస్తుంటాము లేదా వయసు ఎక్కువ అయ్యాక ప్రెగ్నెంట్ అయ్యారు సో ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో దానికి తగ్గట్టు డైట్ చెప్తాము బ్లడ్ తిన్నర్స్ ఏమన్నా అవసరం ఉంటే అవి అడ్వైజ్ చేస్తాము కొంతమందికి గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ అది షార్ట్గా ఉంటుంది అలాంటివి ఏమైనా ఉంటే స్టిచ్ వేయాల్సి వస్తుంది అలాంటి వాళ్ళకి బెడ్ రెస్ట్ పడవచ్చు అవసరం పడవచ్చు